విజయనగరం జిల్లా బొబ్బిలి. బొబ్బిలిలో పూర్తిగా పాడైన రోడ్లను తిరిగి కొత్త రోడ్లు వేయాలని ఆ రోడ్లపై టీడీపీ భారీ ర్యాలీ. గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి ఆలయం బైపాస్ రోడ్ నుండి పూల్బాగ్ బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు పూర్తిగా గుంతలమయమైన రోడ్లు. పూర్తిగా పాడైన రోడ్లను తక్షణమే తారు రోడ్లను వేయాలని టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇన్ఛార్జ్ బేబీ నాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మణ్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ బొబ్బిలలో రోడ్లు వేయడానికి బిల్లులు పడ్డాయని, త్వరలో వేస్తామని అధికారులు నాయకులు చెబుతున్నారే తప్ప రోడ్లు వేయడానికి మాత్రం మోక్షం కలగడం లేదని మండిపడ్డారు. తక్షణమే రోడ్లు వేసి వాహనదారులకు, ప్రజలకు ప్రమాదాలు గురి కాకుండా రోడ్లు వేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళు నిధులు మంజూరు చేసి బయటికి తూటూ మంత్రంగా పనులు చేయడానికి ఎంత తప్ప శాశ్వతంగా సమస్యలు పరిచి ఉన్నటువంటి కేసులో లేదు. ఎంతో మంది ప్రజలు వ్యత్యాసం చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇక్కడైనా సరే కళ్ళు తెచ్చుకుని రాష్ట్రంలో అభివృద్ధి వైపు దృష్టి సారించారు. మాయ మాటలు చెప్పి, ఒక్క అవకాశం చెప్పి అధికారంలోకి వచ్చారు. నాలుగు వైసీపీ హాయంలోనే ఉంది, అధికారం కూడా వాళ్ళదే ఉంది. నిధులు సమీకరించి మరమ్మతు చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. అయినప్పటికి కూడా మరి బహుశా ఈ రోడ్డు పైన వర్క్ చేస్తే పెద్ద గిట్టుబాటు అవ్వలేమో నేను అనుకుంటున్నాను. నా భావం ఏమైనా వాళ్ళు ఉందేమో అని అనుకుంటున్నాను. పర్లేదు, ఎన్నో కొన్ని మంచి పనులు ప్రజలు దృష్టిలో పెట్టుకుని చేస్తే మీకు మంచి జరుగుతుంది. ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటూ వెయ్యండి. ఈ సందర్భంగా కూడా నాయకులకి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇందులో నామోషి ఏమీ లేదు. బేబీ నాన్న గారు పదే పదే అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఈ రోడ్డు ఇస్తే బేబీ నాన్న గారి పేరు వెళ్ళిపోతుంది. ఇలాంటి నామోషి పడాల్సిన అవసరం ప్రజాస్వామ్యం అయితే ఎవరు కూడా నామోషి పడాల్సిన అవసరమే లేదు. ప్రజల కోసం ఎప్పుడు ఎక్కడ ఎలా చేసినా సరే మంచి మంచిగానే చెప్పుకునేటువంటి ఎంత దుస్థితిలో ఉందో మనందరం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నదే. దురదృష్టం ఏమిటంటే కనీసం మన దాడితల్లి పండగ కూడా రిపేర్లకి దోచుకొని దౌర్భాగ్య పరిస్థితిలో కలిగినటువంటి ప్రభుత్వాలు, నాయకులు బాధ్యతాయుతంగా వెలగవలసిన అవసరం ఉంది. ఈరోజు దాడితల్లి గుడి జంక్షన్ దగ్గర నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రోడ్డు ఎంత దుస్థితిలో ఉందో ఆ రోడ్డును ఉపయోగిస్తున్నటువంటి మీ అందరికి కూడా తెలుసు. 2016లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఆ రోజు మన బైపాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి దాడితల్లి కాలనీ మన గొల్లవీధి సెంటర్ మీదుగా, పూల్బాగ్ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఏ రోడ్డు అయితే ఉందో